Krupagala Deva Krupanu Chupava. దేవుని యొక్క మహాకృపను బట్టి యేసు క్రీస్తు వారి రాజసువార్తను ప్రకటించుటకు దేవుని చే పిలువబడిన యేసు రాజు నేను
లోకములో ఉండిన దేవుని సంఘములకు యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములలో ప్రార్థించు ప్రతి ఒక్కరికి కూడా త్వరలో రానై ఉన్న నజరేడైన శక్తిగల యేసు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. యేసు ప్రభుల వారు సిల్వలో మరణించి పునరుద్ధానుడై తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. ఇది సత్యము. యేసు ప్రభుల వారు ఎప్పుడైతే సిల్వలో ఆయన ప్రాణము పెట్టి ఉన్నాడో అందరూ ఇది సమాప్తమైపోయి ఉన్నది అని భావించి ఉన్నారు. కానీ మొదలైంది. ఆయన యొక్క జన్మ ఆయన తండ్రి కుడిపార్శ్వము నుంచి ఆయన పరలోకము నుంచి ఆయన బెత్లెహేములోని పశుల పాకలోకి వచ్చాడు. పశుల పాకలో నుండి ఆ గెస్సేమ అనే తోటలో నుండి కల్వరి సిల్వ కృపాబాలియాగము వరకు వచ్చింది ఒక ఎత్తు. సిల్వలో మరణించి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచి చాలామందికి కనబడి పునరుద్ధానుడయ్యాడు. అంటే ఆయన చెప్పి ఉన్నాడు బ్రతికి ఉన్నప్పుడు గోధుమ గింజ చనిపోకుండా ఉండేది అది మృతము. ఆయన ఎప్పుడైతే మన పాపముల నిమిత్తమై ఆయన మరణించాడో సమాధి చేయబడ్డాడో ఆయన విత్తబడి ఎత్తబడ్డాడు అనేది మనం ఆలోచన చేసుకోవలసి ఉన్నది. ఈ పునరుద్ధాన బలము ప్రతి ఒక్క క్రైస్తవుడు క్రైస్తవరాలు నందుకోవాలి, నందుకొని కొనసాగించాలి ఆ పునరుద్ధాన బలము. ఎందుకంటే మనందరం ఎత్తబడవలసి ఉన్నది. అందుకోసం దేవునికి ప్రియమైన వారలారా, ఈ యొక్క ప్రక్రియ బాప్తీసములో మనం చూస్తూ ఉన్నాము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున పాపి మరణించవలసి ఉన్నది. అంటే మనలో ఉన్న దేవునికి వ్యతిరేకమైనది ఏది ఉన్నా కూడా అది వదిలిపెట్టాలి. ఒక త్రాగుబోతు తనము, వ్యభిచారి వ్యభిచారతనము, లోభి లోభితనము, నరహంతకుడు, దొంగలు, ఈ రీతిగా సమస్తమైన దుష్టత్వమును మనము విడనాడి నూతనమైన స్వభావమును, నూతనమైన జన్మను మనమందరము నొందుకోవాలి. ప్రాచీన స్వభావమును వదిలిపెట్టవలసి ఉన్నది. యేసుప్రభు యొక్క తత్వము. అందుకోసమే నీవు నేను అందరము కూడా మరి ఈస్టర్ని జరుపుకున్నాము, ఈస్టర్ని మనము గమనిస్తున్నాము. కానీ క్రైస్తవులదేముంది, ఒక తల్లి చెప్తూ ఉన్నది కుమారుని గురించి. ఏదేమైనప్పటికీ ఎన్ని పండుగలు అయినను నాయన, ఎన్ని వస్తే ఏంది, నా కుమారుడు కుమార్తె మార్తలేదు అని ఒక బిడ్డ చెప్తూ ఉన్నది. ఎన్ని పండుగలు వచ్చినను, ఎన్ని గుడ్ ఫ్రైడేలు వచ్చినను, ఎన్ని ఈస్టర్లు వచ్చినను కూడా మా తల్లిదండ్రుల స్వభావము మారటము లేదు అని ఒక భర్త చెప్తూ ఉన్నాడు, ఒక భార్య చెప్తూ ఉన్నది. వారి వారి స్వభావములు మారటము లేదని మనల్ని పాపులుగా నుండి కొరకు దేవుడు పిలవలేదు, పరిశుద్ధుల కొరకని పేతురు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ రీతిగా ఉన్నావు? 33.5 సంవత్సరములో ఆయన సిలువలో మరణించడం జరిగింది, తిరిగి లేవడం జరిగింది. మన పునరుద్ధాన బలములో మనమందరము కూడా చనిపోయిన తర్వాత క్రీస్తు స్వరూప్యంలోకి మార్పు నొంది ఆయన వలె ఉంటామని వాక్యం సెలవిస్తూ ఉన్నది. యేసు ప్రభు చనిపోయి ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరియయు వేరొక మరియయు సమాధి చూడవచ్చిరి. ప్రభువు దూత పరలోకము దిగివచ్చి రాయి పొరలించి దానిమీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగాను. మరియు ఆ దూత అంటున్నది,
ఆ స్త్రీలను చూచి 28:5 మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. తాను చెప్పాడు బ్రతుకున్న సమయములో తాను లేస్తానని. ఆయన శిష్యులు నమ్మలేదు, లోకము నమ్మలేదు, ప్రధాన యాజకులు నమ్మలేదు, రోమా సైనికులు, లోకము నమ్మలేదు. దేవునికి ప్రియమైన వారలారా, ఆయన చెప్పినట్టే లేస్తాడని ఏ శిష్యుడు ఇతరులకు చెప్పలేదు. దూత, పరలోకము నుంచి దేవుని రాజ్యంలోకి వెళ్ళి వచ్చిన దూత చెప్తూ ఉన్నది, ఆయన చెప్పినట్టే యేసు ప్రభువు మాటలను ఈ లోకము వినదో వినలేదో, విశ్వాసులు విన్నారో వినలేదో, కానీ ఆయన బోధలను, ఆయన మాటలను పరలోకపు రాజ్యము నుంచి, పరలోకము అంతయు కూడా ఆయన జీవితమును వెంబడించాయి. ఇది సత్యము. ఆయనను మహిమపరచాయి. ఇది సత్యము. భయపడకుడి, పునరుద్ధానుడు, మరణమును జయించినవాడు, మృత్యుంజయుడు లేచి ఉన్నాడు. ఆయన చెప్పినట్టే ఆయన వాక్కు ఆయనను లేపి ఉన్నది, తండ్రి అయిన వాక్కు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో సమాధులు ఉన్నాయి, తెరవబడి లేవండి. గొప్ప గొప్ప సమాధులు ఉన్నాయి లోకం మీద, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, కానీ ఈ సృష్టిలో తెరవబడిన సమాధి యేసు ప్రభుల వారిది మాత్రమే. మహిమ శరీరము ధరించుకొని ఆయన తన శిష్యులను బలపరిచి ఆయన పునరుద్ధానుడై తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. అందుకోసము క్రైస్తవ జీవితంలో యేసు ప్రభుని వెంబడించే వారికి పునరుద్ధాన బలం ఉంటుంది. అందుకోసం ఆయన మరణము, ఆయన సిలువ కార్యము ఒక మార్గము. ఇది ఒక మతము కాదు, ఇది సత్యమైన మార్గము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని సెలవిచ్చి ఉన్న విధానమును బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి ప్రియమైన వాళ్ళారా, మరి ఆయన వెళ్ళిచ్చుండగా ఆయన చెప్తూ ఉంటున్నాడు అందరికీ, ఆయన శిష్యులతో చెప్తూ ఉన్నారు. వారు భయంతోనూ మహా ఆనందంతోనూ సమాధి యుద్ధ నుండి త్వరగా వెళ్ళి ఆ శిష్యులకు ఆ వర్తమానము తెలిపి పరిగెత్తారు. భయముతోనూ ఖాళీ సమాధి ఆ వస్త్రములను చూచి భయము, సంతోషము. శిష్యులకు వెళ్ళి సువార్త ప్రకటించారు స్త్రీలు, మగ్ధలేని మరియా, మరియా శిష్యులను బలపరిచారు. అందుకోసము ఈరోజు అనేక మంది స్త్రీలు ఆ సువర్తమానమును, శుభవార్తను ఆనాటి నుండి ఈనాటి వరకు చాటిస్తూనే ఉన్నారు. చాటించనీయండి, చాటించుదాం. ఆయనని ఏ రాయి, ఏ సమాధి ఆయనను బంధించలేదు. ఆయన మహిమ శరీరం నుంచి ఎప్పుడో లేచాడు. ఆయన లేచిన తర్వాత ఏ రాయి, ఏ అడ్డు కూడా ఉండదండి. మహిమ శరీరానికి ఆపగలిగే శక్తి లోకంలో దేనికి లేదు. ఆ యొక్క దూత వచ్చి ఆ రాయిని ఎందుకు తురలించిందంటే, మట్టి మనుషులమైన మనము అది చూచి ఆయన అక్కడ లేడు అని తెలుసుకొని నమ్మి విశ్వసించాలని. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది దేవుని కార్యము, అద్భుతమైన కార్యము. అందుకోసము ఈ యొక్క పునరుద్ధాన బలములో మనమందరము పాలి భాగస్థులు కావాలి. అంటే యేసు ప్రభువు శ్రమలను మనము భరించవలసిన అవసరం లేదు, కానీ ఆయన యొక్క తత్వమును మనం గ్రహించాలి,
మన పాపములను వదిలివేయాలి. మనము నమ్మి విశ్వసించి పశ్చాత్తాపపడి పాపములను వదిలివేసి బాప్తీసమునందుకొని ఆయన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనము మరణించినను కూడా తిరిగి లేస్తాము. ఎందుకంటే ఆయన మొదటగా జ్యేష్ఠులలో మొదటివాడుగా, నమ్మిన వారి విశ్వాసములో మొదటివారిగా, ఆయన పునరుద్ధాన బలమును నందుకున్న వాడిగా, ప్రధాన యాజకునిగా ఉన్నాడు. ఆ శిలువ మరణము వలన ఆయన దేవుడని నిరూపణ జరిగింది. ఆయన తనను తాను ప్రకటించుకున్న విధానమును బట్టి ఆయన పరిశుద్ధుడని, పవిత్రుడని, మరణమును ఆయన బంధింపలేదని నిరూపణ రుజువైంది. ఒకవేళ దేవునిలో ఏదైనా పాపము ఉన్నట్టయితే, ఆయన దేవుని కుమారుడు కాకపోతే, ఆయన అలాగనే ఆ సమాధిలో బంధించబడి ఉండేవాడు. పాపానికి అంత బలమున్నది దేవునికి ప్రియమైన వర్లారా. పాపము, ఆ భయంకరమైన బలిష్టమైన పాపమును, ఆయన చెరను, ఆ పాతాల చెరను ఆయన విడుదల చేశాడు. యేసు ప్రభువుల వారు ఆ చెరను ఆయన తెరవాలంటే ఆయన మరణించాలి, పాతాళానికి వెళ్ళాలి. వెళ్ళి చెరను చెరనుగా తీసుకొని పోయాడు. అంటే పాతాళము వేరు, పరలోకము వేరు, మరియు దైవరాజ్యము వేరు. ఒకసారి గమనించుకొనవలసి ఉన్నది, మనము పాతాళములో మ్రగ్గి మనము నశించవలసిన అవసరం లేదు, కుళ్ళు పడవలసిన అవసరం లేదు, కుళ్ళి నశించవలసిన అవసరం లేదు. యేసు ప్రభు పునరుద్ధానుడైనడు కాబట్టి మనమందరము కూడా విశ్వాసులు, దేవుని నమ్మిన వారు, పరదేశిలో ఉంటాము. ప్రభువు మనల్ని కలుసుకుంటానికి వస్తాడు ఆయన రాజ్యము నుండి. ప్రభువు మనల్ని కలుసుకుంటానికి పరదేశికి వస్తాడు. ఆ సిలువల దొంగ పరదేశికి వెళ్ళాడు. ఆయన రాజ్యమునకు, ఆయన యేసు ప్రభుతో మనము మనల్ని వెంటబెట్టుకొని తండ్రి రాజ్యానికి ఆయన తీసుకొని వెళ్తాడు. ఆ నిరీక్షణ కలిగి ఉండాలి, ఆ విశ్వాసము కలిగి ఉండాలి, ఆ సాక్ష్యము మనకు కలిగి ఉండాలని దేవుని పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ యొక్క మార్త మరియు మగ్ధలేని మరియా సమాధిని చూస్తానికి వచ్చారు. వాళ్ళు కొందరు తైలములను పూస్తానికి వచ్చారు. వారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, యేసు ప్రభు లేస్తాడని కాకుండా యేసు ప్రభు యొక్క శవమునకు, శరీరమునకు ఆ యొక్క సుగంధ ద్రవ్యములను పూయుట కొరకు వారు వచ్చి ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, బలహీనమైన ఘటాలు ఏదో ఒకటి చేయస్థానికైతే వచ్చారు. ఈ 12 మంది శిష్యులు మాత్రము రాలేదండి. ఒకడైతే పట్టిస్తానికి సిద్ధపడ్డాడు. కానీ ఈ యొక్క విషయములను మనం గమనించినట్టయితే, వారి జీవితములో క్రీస్తు యొక్క తలంపులను బట్టి, సేవ చేయాలనే ఉద్దేశమును బట్టి, వారు ఆ శరీరమునకు సుగంధ ద్రవ్యములను పుయ్యాలనే ఉద్దేశంతోటి వారు వచ్చి ఉన్న వారికి దేవదూత దర్శనం కలిగింది. మొట్టమొదటి పునరుద్ధాన సందేశము వారి చెవులు ఎంత ధన్యములు, వారి జీవితములు ఎంత భాగ్యములు. ప్రియ సహోదరి సహోదరులారా, పరిగెత్తుకొని వెళ్ళి సువార్త ప్రకటించారు. యేసు ప్రభువు లేచి ఆ పునరుద్ధాన బలమైన దేవుడు తన శిష్యులను బలపరిచి ఆ బలహీనతలకు వెళ్ళి తొలగింపచేసి వారిని బలపరిచాడు. ఆ దేవుడే మనల్ని ఈరోజు బలపరుస్తూ ఉన్నాడు. మన బలహీనతలలో, మన శోధనలలో, అందుకోసము మనము మరణము బంధించని దేవుడైన యేసు ప్రభు యొక్క బిడ్డలుగా ఉన్నప్పుడు మనము కూడా ఏ లోకంలో ఉన్న
బాధనలకు, శోధనలకు, వేదనలకు, రోగములకు, మరి మరణమునకు భయపడకూడదండి. దేవునికి ప్రియమైన వారులారా, యేసు ప్రభుల వారు సమాధిలోకి వెళ్ళి ఆయన లేచాడు. సమాధి నుండి ఆయన సమాధిని గెలిచాడు అని మనము చెప్తూ ఉంటాము. యేసు ప్రభుల వారు మరణించింది సిలువ మీద. సిలువ మీద ఆయన ప్రాణము పెట్టి ఆయన మరణించి ఉన్నాడు. ఆయన యొక్క ఆ దేహములోకి వెళ్ళి జీవము సిలువ మీద నుంచే వెళ్ళిపోయాది. ఈ రీతిగా మరణించిన వారు, మృత్యుమి నొందిన వారందరూ కూడా ఎక్కడికి వెళ్తారో యేసు ప్రభుల వారు కూడా అక్కడికి వెళ్ళాడండి. ఆయన శరీరము, నిర్జీవమైన శరీరమును తీసుకొని వెళ్ళి ఆ యొక్క సమాధిలో అర్థమయ్యి పెట్టి ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఆయన ఎక్కడి నుంచి లేచాడు, సమాధిలోకి వెళ్ళి లేచాడా? ఒకసారి మనము ఆ లేఖనములను మనం పరిశీలించినట్టయితే 28:7 ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి, ఇదిగో ఆయన గలలీయలో నీకు ముందుగా వెలుచున్నాడు. అంటే మృతుల లోకం అనేది ఒకటి ఉన్నది. మృతుల యొక్క రాజ్యము, ఆ మృతులకు సంబంధించిన ఒక అంధకారమైన లోకము, ఒక పాతాళము ఒకటి ఉన్నదని ఒకసారి గమనించుకోవలసి ఉన్నది. మనమందరము కూడా మన పాపముల చేత చనిపోయిన వారంగా ఉన్నాము. ఆ పాతాళానికి మనకు ఈ లోకంలో మన ఇంటికి ఎలాంటి భేదం లేదండి. యేసు ప్రభుల వారు చెప్పాడు. ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, ప్రభువా నా తండ్రి చనిపోయి ఉన్నాడు, నేను వెళ్ళి సమాధి చేస్తాను, నేను వెళ్ళంటే మృతులు మృతులను పాతి పెట్టుకొని నువ్వు నా వెంటరా అంటున్నాడు. అంటే ఇయలోకంగా దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు, పాపములతో సమాన పాలిభాగస్సులుగా ఉన్నవారందరూ కూడా మృతులతో సమానమే, చనిపోయిన వారమే. ఈ మృతుల లోకములు ఆయన చెరను పట్టుకున్నాడు. ఆ మృతుల లోకములోకెళ్ళి ఆయన లేచి ఉన్నాడు అనే విషయమును మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే చాలా మటుకు ఇది ఒక పెద్ద మర్మకరముగా ఉంటున్నది. ఈ మృతుల లోకము, ఈ మృతుల లోకానికి ఎవరు వెళ్ళలేరండి, చనిపోయిన వారు మాత్రమే వెళ్ళవలసి ఉన్నది. కానీ ఇప్పుడు మనము చెప్పవలసి ఉన్నది ఏంటంటే, మోషే వరకు మరణము ఏలను అంటే వందరూ కూడా వారు నిరీక్షల లేని వారిగా, మరియు వారి పాపములకు పాపక్షమాపణ లేని వారిగా, వారు పాతాళ లోకములో వేదనలతో బాధలతో వారు బ్రతుకుచు ఉన్నారు. అలాంటి స్థితిలో నిరీక్షణ ఈ పునరుద్ధానమైన ఈస్టర్, ఈ పునరుద్ధానమైన బలము, యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క జయము, ఆ జయకరమైన విషయమును మనము గమనించుకొనవలసి ఉన్నది ఏంటంటే, మనము మృతమైన లోకములో విడవబడే వారంగా మనం ఉండకూడదని దేవుడు మృతులలోకి వెళ్ళి ఆయన లేచి ఉన్నాడు. ఆ మృత్యులోకంలో మనం ఏం చేసేది ఉండదండి. అందుకోసం దావీదు అంటున్నాడు, నేను మృతులలోకానికి వెళ్తే అక్కడ నాకేమీ పని లేదు, స్తుతించుటకు అవకాశం లేదు, కేవలము రోదన చేయుట కొరకు, వేదనలను అనుభవించుట కొరకు మనం ఉండవలసింది. అలాంటి మట్టి ప్రజలకు కలిగిన ఆ శిక్షను ఆయన పునరుద్ధానం ద్వారా విడుదల చేసి ఉన్నాడు. మృతులలోకి వెళ్ళి లేచాడని చెప్పండి. సమాధిని జయించాడు, కానీ అంతకంటే ముందు ఆయన మృత్యు లోకమును, ఆ మృత్యు రాజ్యమును, ఆ యొక్క మృతుల యొక్క సమూహము యొక్క రోదనలను ఆయన సంతోషంగా మార్చాడు. వారి దుఃఖ దినములను సంతోషంగా మార్చాడు. అందుకోసము దేవునికి ప్రియమైన వారలారా, దేవునికి వ్యతిరేకంగా ఉన్న మనము, పాపముల చేత చచ్చిపోయిన వారంగా ఉన్న మనల్ని ఆయన బ్రతికించుట కొరకు, అందుకోసము ఎవరైతే నిజమైన పశ్చాత్తాపమునొంది, బాప్తీసమునందుకొని పశ్చాత్తాపపడి బాప్తీసమునందుకున్న తర్వాత వారిలో ఆ మృత్యువు నీడలు ఉండవండి, ఆ మృత్యువు గడియలు ఉండవు.
చూడండి, అన్ని రకాలుగా సకల విధములైన జయకరమైన జీవితమును యేసు ప్రభు శిల్వ కార్యము ద్వారా, ఆయన మరణము ద్వారా, ఆయన యొక్క పునరుద్ధానం ద్వారా మనకు లభించాయి. అన్ని లోకములలో మనకు లభించాయి. అందుకోసము ఆయనకు జయకీర్తనం చేస్తూ ఆయనకు స్తుతులు చెల్లించడము మనం చేయవలసి ఉంది. ఏ శిల్వ కార్యం ఎవడు చేయలేదు. శిల్వ దగ్గర మోకరిల్లవలసిందే, చేతులెత్తవలసిందే, మనవి చేయవలసిందే. శతాధిపతి మనవి చేశాడు, పశ్చాత్తాపపడి దేవుని రాజ్యానికి చేరుకున్నాడు. శిల్వలో దొంగ దేవుని అడిగాడు, పరలోక రాజ్యానికి వెళ్ళాడు, మృతులలోకి వెళ్ళి లేచాడు. అంటే అది అసాధారణకరమైన విషయం. అంతకుముందు ఎవరు కూడా తనకు తానుగా మృతుల లోకముల నుంచి రాలేదు. దేవునికి ప్రియమైన వారులారా, తనకు తానుగా, కానీ తనకు తానుగా ప్రాణం పెట్టి తనకు తానుగా ఆయన మృత్యుంజయుడయ్యాడు, మరియు మృత్యువును ఓడించాడు. అందుకోసము క్రైస్తవులకు, విశ్వాసులకు, నిజమైన బిడ్డలకు మరణం అనేది లేదు. రెండవ మరణము శాశ్వతమైన జీవితము, శాశ్వతమైన కృపతో ఆయనతో మనం జీవించవలసి ఉన్నదని నేను మనవి చేస్తూ మీ అందరికీ కూడా పునరుద్ధానమైన ఆశీర్వాదము, ఆ కృప, ఆ వరము లభించాలని నా హృదయానుసారంగా కోరుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన దేవానికి వందనములు చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప దేవుడవు తండ్రి, మృత్యువు లోకము మీద తండ్రి జయకరమైన విజయమును నందుకొని నాయన నువ్వు మృతులలోకి వెళ్ళి లేచి ఉన్నావు తండ్రి. మరి అలాంటి ఒక మృత్యు నీడ మా మీద పడకుండా, మరియు పాపములతో చనిపోయిన వారంగా ఉన్న మమ్మలను తండ్రి నిత్య జీవమునిచ్చుట కొరకు మమ్మలను బ్రతికించిన విధానాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. మేము మరణించక ముందే నూతన జన్మ నొందుకొని, మరలా నూతనమైన ఆత్మ నొందుకొని, నూతనమైన బ్రతుకును మాకు ఇస్తున్నందుకు నీ యొక్క పునరుద్ధాన బలమును మాకు కలగచేయమని మీరు ప్రాణము పెట్టిన ప్రతి ఒక్క సంఘటన విషయములో తండ్రి, శిల్వ మీద తండ్రి ఆ యొక్క గొప్ప విజయాన్ని నొందుకున్న మీకు మాకును కలగచేయమని, మరి ఈ బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో పునరుద్ధాన బలమును దయచేయమని యేసు నామమును అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మా యొక్క అడ్రస్: రెవరెండ్ టిఎస్ యేసు రాజు, హెవెన్లా మినిస్ట్రీ, క్లాక్ టవర్ సెంటర్, చర్చ్ కాంపౌండ్, నల్గొండ, 508001, సౌత్ ఇండియా. మా యొక్క ఫోన్ నెంబర్ 9848075733.